అందరికి నమస్కారం. ముందు నాలుగు పాటలున్న ఏ సాంగ్ ఆ సాంగ్ అద్భుతంగా చేసిన శేఖర్ చంద్ర గారికి కంగ్రాట్స్ మ్యాన్. అంటే ఏదో సాంగ్ ఫర్ సాంగ్ అని కాకుండా ప్రతి సాంగ్లో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వెయిటింగ్ వెయిటింగ్ కానీ, నాకు బాయ్ ఫ్రెండ్స్ కావాలి పారు సాంగ్ కానీ, అండ్ శాడ్ సాంగ్ కానీ, నాలుగు పాటలు దేనికదే అద్భుతంగా చేసావు. గుడ్ వన్. అండ్ ఈరోజే నేను మూవీ కూడా చూశాను, సో రీ రికార్డింగ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఓల్డ్ టీమ్ అందరూ కష్టపడ్డారు, బాగా చేశారు. సినిమా నచ్చింది కాబట్టి డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము, సో రేపు మీకు కూడా నచ్చుద్దని నమ్ముతున్నాను. పోతే ఈ సినిమాకి ఫస్ట్ థియేటర్స్ ఫుల్స్ అవుతాయా లేదా అని, సో ఎప్పుడు సినిమా కొన్నప్పుడు ఒకటి ఆలోచిస్తాం. బట్ ఈ అమ్మాయి కోసం మట్టుకు అబ్బాయిలందరూ థియేటర్లో ఉంటారు. హెబ్బాకు అంత ఒక ఆడియన్స్లో అంత క్రేజ్ ఉంది. అండ్ ఇందాక అడుగుతున్నాను ఎన్ని సినిమాలు చేసావని, ఆల్రెడీ 4 ఫిలిమ్స్ అయిపోయినాయి, ఇది 5th ఫిలిం. లక్కీగా నీ లెగ్ బాగుంది, 4 సినిమాలు హిట్ అయినాయి కాబట్టి ఈ సినిమా కూడా అది హెల్ప్ అవుద్ది. అండ్ గోపి గురించి అందరు చెప్పారు, డైరెక్టర్ గురించి అందరు చెప్పారు, కానీ ఈ సినిమాలో మెయిన్గా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే ఏదైతే ఈజ్ అ కాన్సెప్ట్ ఉందో దీంట్లో రేపు యూత్తో పాటు యూత్ కంటే ఎక్కువగా సినిమాని లైక్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్. అంటే కూతురున్న ప్రతి తండ్రి ఈ సినిమా చూస్తాడు, ప్రతి అమ్మాయి ఈ సినిమా చూస్తుంది, ఎందుకంటే అంత కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎలా ఉండాలి, కూతురు అంటే ఎలా చూసుకోవాలి కూతుర్ని, సో మెనీ మూమెంట్స్. ఈ థియేటర్ ట్రైలర్లోనే మొత్తం ఏదైతే కాన్సెప్ట్ ఉందో అలాగే ఉంటుంది. ఈజ్ ఏ మంచి ప్రసన్న జబర్దస్త్ టీంలో నుంచి వచ్చాడు కాబట్టి అక్కడక్కడ సినిమాలో జబర్దస్త్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. సో అక్కడే ఆ జబర్దస్త్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడే ఈరోజు డిటిఎస్ థియేటర్ల చూస్తున్నప్పుడు ఇలా నేను వెనుకకు చూసేవాని, ప్రసన్న అమ్మ నాన్న డాటర్ ఇంత మంచి ఎమోషన్లు వెళ్తుంటే ఆ జబర్దస్త్ ఎపిసోడ్స్ వస్తుంటే నాకు భయం వేస్తుంది. సో ఫ్యామిలీ క్రౌడ్తో చూస్తున్నప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు అన్నారు, సార్ ఇళ్ళల్లో కూర్చొని అందరు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నారు సార్ మీరేం టెన్షన్ పడకండి అని. సో ఎంటర్టైన్మెంట్ కానీ మ్యూజిక్ కానీ అన్ని కుదిరిన సినిమా ఈ 16th. డెఫినెట్గా మీకు 100% గ్యారంటీగా మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. బయటికి వెళ్ళి సినిమా చాలా బాగుందని మీరే 10 మందికి చెప్తారు, అంత నమ్మకం ఈరోజు సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఓల్ టీమ్. థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై హీరో నాని గారికి. స్పెషల్ థ్యాంక్స్ నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్.